नमस्ते, वेलकम टू 3TTV न्यूज। महबूबनगर रूरल मंडल मणिकोंडा ग्राम लो कुम्मरी नरसिंहलु भार्य 3.5 संवत्सराल कृतम कैंसर व्याधि तो बाधपड़ू मरणिंचिंदे। कुम्मरी नरसिंहलु कूडा अक्टोबर लो अनारोग्यंतो मरणिंचडंतो वारि इद्दरु आडपिल्ललु अनाथलय्यारु। पेद्दम्मायि शिरीष 8వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది। చిన్నమ్మాయి వెన్నెల 4 సంవత్సరాలు, విరిది, నిరుపేద కుటుంబం, ఒక్క కుంట భూమి కూడా లేదు। కుటుంబానికి ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు। అనారోగ్యంతో నరసింహులు మృతి చెందితే కుల బంధువులందరూ ముందుకు వచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు। పెద్దమ్మాయిని గురుకులంలో గాని కస్తూర్బా లాంటి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివించే అవకాశం కూడా లేదు। చిన్నమ్మాయిని చూసుకునేవారు ఎవ్వరూ లేరు। మా చెల్లెల్ని చూసుకునేవారు లేరు కాబట్టి ఇంటి దగ్గరనే ఉండి చదువుతానని అమ్మాయి జిల్లా సంఘ సభ్యులకు బరువెక్కిన గుండె బాధతో వివరించింది। ఈ విషయం తెలుసుకున్న జిల్లా కుమ్మరి సంఘం నాయకులు అంతా కలిసి తమకు చేతనైనంత సహాయం చేసి ఆ పిల్లలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు। మేము అనాథలం, మాకు ఆస్తిపాస్తులు లేవు, ఇల్లు చిన్న ఉంది, మాకు ఎవరైనా మీ సహాయంతో మాకు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను। మాకు చదువుకోవాలని, చదువుపైన చాలా ఇంట్రెస్ట్ కూడా ఉన్నది। మామ మరణించినప్పుడు గిట్ట మా చెల్లెళ్ళు 8 నెలలు మాత్రమే ఉంది, అప్పటి నుంచి నేనే చూసుకున్నాను। మా నాన్న గిట్ట లేడు, ఇప్పుడు నా బాధను పంచుకోవడానికి మీరు ఎవరైనా నాకు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను। నమస్కారాలు। అందరికీ నమస్కారాలు। మీకు తోచినంతగా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను। నమస్కారాలు। మహబూబ్నగర్ రూరల్ మండల్ మణికొండ గ్రామంలో కుమ్మర కులస్తులైనటువంటి ఒక నిరుపేద కుటుంబంలో అత్యంత దయనీయమైనటువంటి సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది। 3.5 సంవత్సరాల క్రితం ఒక ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఒక నిమిషం దొరకదు, ఏం పేరు మీ పేరు? మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ రూరల్ మండల్ మణికొండ గ్రామంలో శిరీష వెన్నెల అనేటటువంటి అమ్మాయిలకు బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది। 3.5 సంవత్సరాల క్రితం వాళ్ళ తల్లిగారు క్యాన్సర్ వ్యాధితో మరణించడం జరిగింది। 10 రోజుల క్రితం వారి తండ్రిగారు కూడా అనారోగ్యం బాగలేక చనిపోవడం జరిగింది। ఈ చిన్నారులకు ఎలాంటి ఆస్తి పాస్తులు అనేటివి లేవు, ఇద్దరు కూడా ఆడపిల్లలే। ఈ విషయం తెలుసుకున్నటువంటి మహబూబ్నగర్ జిల్లా కుమ్మర సంఘం వాళ్ళము వాళ్ళ గ్రామానికి వచ్చి పూర్తి విషయాలు తెలుసుకొని మాకుండేటటువంటి మా జిల్లా కమిటీ వాళ్ళము మాట్లాడుకొని ఈ దీన్ని మేము మా కుల సంఘమైనటువంటి గ్రూప్లా అదేవిధంగా సహాయం చేయాలనుకుంటే కులం అనే ముఖ్యం కాదు, మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా సహాయం చేయొచ్చు అని చెప్తే చాలామంది ముస్లిమ్స్ కూడా అదేవిధంగా రెడ్డిలైనా ఇతర కులస్తులందరూ కూడా వారికి తోర్చినంత ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరిగింది। 1 లక్ష రూపాయల వరకు మేము వారికి పోగు చేయడం జరిగింది। ఈ 1 లక్ష రూపాయలు పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసి వారికి కొంచెం మనోధైర్యాన్ని కలిగించే ప్రయత్నం మాత్రమే చేయగలుగుతాం। వాళ్ళకు ఉండేటటువంటి బాధని తీరవలేము, భగవంతుడు వాళ్ళకు మంచి ఆరోగ్యాన్ని అదేవిధంగా మంచి జ్ఞానాన్ని చదువుకునేటటువంటి జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదించాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। ఇంకా 2-3 రోజుల సమయం ఉంది కాబట్టి డిపాజిట్ చేయడానికి, అప్పటి వరకు కూడా ఇంకెవరన్నా దాతలు స్పందించి మీరు మీ వంతు సహాయంగా మీరు కనుక ఇవ్వగలిగితే మంచిది, ఎందుకంటే మనకు తెలియకుండానే ఎంతో డబ్బు ఖర్చు పెడతా ఉంటాం। మీరు ఇచ్చేటటువంటి 500, 1000 రూపాయలు ఏవైతే ఉండవో అది ఒక నిరుపేద కుటుంబానికి మనం ఇచ్చిన వాళ్ళమైతాం। వాళ్ళు ఆడపిల్లలు కాబట్టి సొంత ఖర్చులు కూడా ఉంటాయి, ఎవరిని చేజాపి అడగలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మానవత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం। ఛానల్ ద్వారా మేము ఈ సమాజానికి కూడా ఈ మెసేజ్ ఇస్తున్నాం, ఎవరన్నా దాతలు ఉంటే ముందుకొచ్చి ఆర్థిక సహాయాన్ని చేయాల్సిందిగా విజ్ఞప్తి। మహబూబ్నగర్ జిల్లా కుమ్మర సంఘము
అందరం సభ్యులమంతా కలిసి మణికొండ గ్రామం అనే గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ మన కులానికి సంబంధించి కుమ్మరి నరసింహులు ఈ మొన్న ఈ 15 తారీఖే మరణించడం జరిగింది. 3 సంవత్సరాల క్రితమే ఆయన భార్య కూడా చనిపోయడం జరిగింది. అయితే వీళ్లకు ఇద్దరు ఆడపిల్లలు, శిరీష వెన్నెల. అయితే వీళ్ళు అనాథలుగా మిగిలిపోయారు. బాధ ఏంటంటే వీళ్లకు ఎటువంటి జీవనోపాధి అయితే లేదు. మా తల్లిదండ్రులు కూడా కూలీనాలు చేసుకొని బతికేవాళ్ళే. వాళ్ళు చనిపోవడం వల్ల వీళ్ళు అనాథలుగా మిరిగారు. అయితే మన కుమారి సంఘం తరపున వాళ్లకు చదువుల కోసము దేనికైనా ఉపయోగపడుతుందని కొంచెం ఆర్థికంగా సహాయం చేయాలని అందరం నిర్ణయించుకొని అందరం ఎవరికి వీలున్నంత వాళ్ళు అలాగే తెలిసిన వాళ్ళతోన కొద్ది అమౌంట్ కలెక్ట్ చేసుకొని వీళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ రూపకంగా ఫ్యూచర్లో పనికొచ్చేటట్టు చేయాలని మా సంఘం తరపున మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు వాళ్లకు అదే వచ్చిన అమౌంట్ని వాళ్లకు ఇచ్చి తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి వీలుండేటట్టు ఇంకా కొంచెం టైం తీసుకొని అలాగే మిగతా వేరే వాళ్ళు కూడా సహాయం చేసేవాళ్ళు కూడా కొద్ది గొప్పను చేసి వాళ్ళను ఒక పెద్ద అమౌంట్గా చేసి మున్ముందల వాళ్ళకి ఏదైనా అవసరానికి వచ్చి స్టడీకి అవసరానికి వచ్చేటట్టు ప్రయత్నం చేయాలని అందరికీ మనవి చేస్తున్నాను. దాదాపుగా వారికి ఆర్థిక సహాయం చేయాలి, వాళ్ళకు మున్ముందు ఏముండాలనే ఒక ఆలోచన ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు వాళ్ళ విషయం గురించి. వీళ్ళని గురుకులాలు ఇవ్వాలనా, ఇక్కడనే ఉంటారా అని వాళ్ళ కోసానికి వాళ్ళు ఆలోచించమని ఓ 10-15 రోజులు గడువు ఇవ్వడం కూడా జరిగింది. పాపం పెద్ద పాప 8వ తరగతి అవుతుంది, చిన్న పాప చాలా చిన్నది. మరి ఈ పరిస్థితి చూస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంట తడి పెడుతున్నారు. ఇంకెవరైనా కానీ కూడా కుమ్మరులు కానీ ఎవరే కానీ ఇటువంటి వారికి గిటా ఆర్థిక సహాయం కానీ ఎలాంటి సహాయం ఇస్తే భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు కలగజేస్తాడని నా యొక్క విశ్వాసమైన మాట చెప్తున్నాను. మణికొండ గ్రామంలో కుమారులు చాలా బీదస్థితి ఉన్న ఒక కుటుంబము. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినారు, ఆస్తిపాస్తులు ఏమీ లేవు. దేవుడు అనుగ్రహించిండా కోపగించిండా ఇద్దరికి, ఇద్దరు కూడా ఆడిపిడ్డలనే జన్మనిచ్చిండ్రు వాళ్ళు తల్లిదండ్రులు. ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంది. ఈ మహబూబ్నగర్ పట్టణ, మహబూబ్నగర్ యొక్క మహబూబ్నగర్ జిల్లా